with the MLG. So sorry about it. Sound. Sound. With the MLG. Chandran Patekar Munchi. Nizam Patekar Munchi. इवा चाल चुनाव राष्ट्र राष्ट्र प्रजलू बढ़ाने रोजी गौरव मुख्यमंत्री गेता जाति पिता गौरवीय केसीआर गन्मदिन जरूर अदे विधा इदे रोज ना जन्मदिन जो ना दृष्टि में भाव अभी का मूड विषय मन जिला गौरव मुख्यमंत्री गारमिक अद्यक्ष टीआरएस पार्टी जिला अद्यक्ष डायनामिक अद्यक्ष एमएलए आरम एमएलए जीवन रेड्डी गार इव मन युवक जिले में युवक उत्साह ज्ञापन आ रोजे फस्ट हारमोन एमएलए हारमोन एमएलए उड़ाऊ अच्छी कुछ दिखे मैं ट्रेन का फास्ट हारमोन अदे स्पीड अदे स्फूर्ति मरी मोन मंदर चूसी लाइव पानी चूंत प्रशांत रेड्डी मंत्री गारे जीवन रेड्डी गारु गणेश उत्सव गारु शकील भाई गारु इकड़ना भास्कर तरवा गंगारे मार्केट चैरम का अलीबाई चैरमन यानी मेयर का चैरमन यानी अंदर ग्राम सर्पंच एमपीडीसी टीआरएस पार्टी वाले मंडलाध्यक्ष वीलू रोज मन मुख्यमंत्री केसीआर कार्यक्रम रात्रि कष्ट प्रजा प्रजा पेन कल्याण लक्ष्मी यानी शनि मुबारक इवन रईत बंधु रईत बीमा का रोजू प्रती रोजूद कार्यक्रम డబ్బులు తీసుకొని ఇచ్చు తప్ప నాకు వేరే పని లేదు చెక్కులు ఇచ్చి ఇచ్చేది మా చెక్కులు కూర్చున్నాను కూర్చున్నాను ఎమ్మెల్యే ఇంత కష్టం ఏం చేస్తా ఉంటే బిజెపి అయినటువంటి నాయకులు ఈ రాష్ట్రం నలుగురు చేసిన బుగ్గదారు ఆ నలుగురు కూడా ప్రతిరోజు ప్రజలకేం చేయకుండా ఒట్టుట్టి మాటలు మాట్లాడుతూ ఏం చేసా మాదని ఉన్నారు हौसींग देश मुख्यमंत्री कुटा मंत्री वीलिए चुस्त निजाबाद अवकाश मतलब गंडी मतलब आरोप मंदिर वाइल विश्वास मैं वाड़ वीडवा मन की मोड़ अडम चंबा
మనం కష్టపడుతున్న రోజు కష్టపడే వాళ్ళని ఎక్కిరిస్తున్నాడు, కష్టపడే ముఖ్యమంత్రిని ఎక్కిరిస్తున్నాడు, మంత్రిని తిడతా ఉన్నాడు, ఎమ్మెల్యే తిడతా ఉన్నాడు. కాబట్టి మనం అడ్డు కొనుక్కుంటే వాళ్ళు ఆడవాళ్ళతో అంతే ఉండదు. కాబట్టి ఇవాళ మంచి అవకాశం ముఖ్యమంత్రి గారు మన జీవనం తీర్చిండు. కబడ్డీ కబడ్డీ కూడా తయారన్నవాడు. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని జిల్లాలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కానీ, టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడ ఎవడన్నా కాన్ఫరెన్స్కి వచ్చి ఎక్కువ మాటలు మాట్లాడటం తెలియదు. వాడు అనుకోరా ఈ ఊరికి వస్తున్నా ఏమన్నా తంత్రం కోరవాడు. ఆ భయం లేకపోతే మన ఇంటర్వ్యూ రావలేదు. నాకేమొచ్చింది, నాకేమొచ్చిందంటే మరి కింద వెళ్ళేస్తున్నాడు. నాకేమొచ్చిందని మాట మాట్లాడుతున్నాడు. వాటి జీవనం ఇట్లా మామూలు చూసుకోవాలి, నంది ఇట్లా మామూలు రకంగా చూసుకోవాలి, కాన్సెన్స్ మొత్తం చూసుకోవాలి. మేము మీకున్నాం, మేము రెచ్చబడతాం. మీకు తప్పు చేసే వాళ్ళకి మాత్రం శిక్ష కావాల్సిందే, లేకపోతే లాభం లేదు. మరి బాగా కష్టపడుతున్నాం మన మంత్రి గారు కానీ, తర్వాత ఎమ్మెల్యేస్ కానీ, ఎమ్మెల్సీ కానీ ప్రతిరోజు కష్టపడుతున్నాం. ఇంకా ఏం కావాలనుకుంటున్నాం, ఇవన్నీ అడుగుతూ చేస్తున్నామా ముఖ్యమంత్రి గారు. ఇవాళ నేను వెళ్తే వారందరూ ఇంకేం కావాలి చెప్పాను. నిజామాబాద్ ఊరంలో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో లేనటువంటి స్కీమ్, ఇజ్రాయెల్ ఉన్న స్కీము నిజామాబాద్ ఊరు పెడుతున్నాము. ప్రతి 3 ఎకరాలకు పైప్ లైన్ ద్వారా నీళ్ళు వచ్చి నల్లల నీళ్ళు వచ్చి పని చేస్తున్నాం. ఎక్కడ కానీ కాళేశ్వరం ప్రాజెక్టు 21, 22, 20 ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మాస్టర్ కలిసిన వాడు ఇవాళ ఏమి ఏమి వ్యక్తులు ఏమి చేయని పెద్దమ్మలు గ్రామాలకు వచ్చి మాట్లాడితే ప్రజలు కూడా ఉండిపోదు. మన నాయకులు కాదు, ప్రజలు కూడా చెప్పుతూ ఉంటారు. అయితే ఉద్దేశాలు ఎందుకంటే మనం చూస్తూ ఊరుకుంటే దయ్యాలు విజయాలు. కాబట్టి ఇవాళ మనం అందరం కూడా నేను ఒక్కరినే పెద్ద మనిషి కానీ అందరు యువకులు ఉన్నారు ఇక్కడ. యువకులు అంటే నేను అనుకుంటున్నా ఒక ఇంకా ముందు పాట ఉండే కొంతమంది యువకులు పుట్టుకొత్త వృద్ధులండి. అటు ఉండదు, మీరు యువకులు యువకులా ఉండాలి. నాకు 65 సంవత్సరాలు ఉన్నా కానీ ఇంకా యువకులు అనుకున్నాను. మీకు ఇంకా చాలా టైం ఉంది, మీకు ఇంకా 20 ఏళ్ళు మీరు పరిపాలన చేయాలి, 30 ఏళ్ళు చేయాలి మీరు. కాబట్టి పనిచేసే వాళ్ళకు మన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎంకరేజ్ చేసుకుంటూ తప్పకుండా ముందుకెళ్ళాలని మరోసారి మనం చేస్తూ మనమందరం కూడా భగవంతుని ప్రార్థిద్దాం. మన ముఖ్యమంత్రి గారు మరో 100 సంవత్సరాలు తన పరిపాలన కొనసాగించాలని, వారి కుటుంబం వారు ఆ ఆరోగ్యత ఉండాలని భగవంతుని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ.